జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో విచారణ స్పీడ్ అప్ చేస్తున్నారు పోలీసులు. సాదుద్దీన్ మాలిక్ ను విచారణలో భాగంగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి సీక్రెట్ ప్లేస్ కి తరలించారు. ఇటు ఐదుగురు మైనర్లను ప్రశ్నించనున్నారు, మైనర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. మరి కాసేపట్లో జువెనల్ హోమ్ నుంచి మైనర్లను కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. ఆరుగురు నిందితుల్ని అఫెన్స్ స్టార్టింగ్ నుంచి అఫెన్స్ ఎండింగ్ వరకు ఎక్కడెక్కడ తిరిగారన్న కోణంలో విచారణ చేయనున్నారు. మైనర్ బాలికను ఎక్కడికి తీసుకెళ్లారని కూపిలాగనున్నారు. మరోవైపు రేప్ కేసులో ఏవన్ సాదుద్దీన్ మాలిక్ కస్టడీ రేపటితో ముగియనుంది. దీంతో సాదుద్దీన్ తో పాటు మైనర్లందరినీ విచారణ చేయనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు దర్యాప్తు కొనసాగనుంది. నిందితులు చెప్తున్న స్టేట్మెంట్ ను ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తున్నారు. మైనర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు పోలీసులు. డీటెయిల్స్ రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, రేప్ కేసులో విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? జూబ్లీస్ మైనర్ రేపు గ్యాంగ్ సంబంధించిన కేసులో పోలీసులు కేసును స్పీడప్ చేశారని చెప్పాలి. ఎందుకంటే పోలీసులకు ఏవన్గా ఉన్న సాదుద్దీన్ మాలిక్ విచారణ సంబంధించి రేపటితో అతడు కస్టడీ ముగుస్తుంది కాబట్టి పోలీసులకు ఈ రోజు రేపు మాత్రమే అవకాశం ఉంది అతన్ని విచారించడానికి. తర్వాత ఐదుగురు మైనర్ల విషయానికి వస్తే కనుక 3 మైనర్ని 5 రోజులు విచారించేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కానీ ఆల్రెడీ నేను ఒకరోజు టైం వేస్ట్ అయిపోయింది. మరొక 2 మైనర్లకు సంబంధించి మాత్రం ఈ రోజు నుంచి 5 రోజులు కౌంట్ అవుతుంది, వాళ్ళని 5 రోజులు విచారించడానికి. అయితే కాసేపటి క్రితమే జూబ్లీస్ పోలీసులు కూడా సైదాబాద్లోని జువెనైల్ హోమ్కి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఒక 5-10 నిమిషాల్లో కూడా 5 మైనర్లను కూడా జూబ్లీస్ పోలీసులు కూడా వాళ్ళ కస్టడీ తీసుకొని విచారించే అవకాశం కనిపిస్తుంది. అయితే సూర్య కాసేపటి క్రితమే ఇక్కడి నుంచి అంటే జూబ్లీస్ పిఎస్ నుంచి కూడా ఏవన్గా ఉన్న సాదుద్దీన్ మాలిక్ను కూడా బయటకు తీసుకెళ్లారు. అయితే మెయిన్గా పోలీసులకు ఈ కేసులో మినిట్ టు మినిట్ అంటే లాస్ట్ మంత్ 28 రోజు క్రైమ్ జరిగింది. అంటే బాలిక మీద 5 వ్యక్తులు పప్పులో మాయమాటలు చెప్పి ట్రాప్ చేసి తర్వాత అమ్మాయిని కిడ్నాప్ చేసి వెహికల్లో తీసుకెళ్ళి తర్వాత గ్యాంగ్ రేప్ చేయడం, ఇదంతా కూడా 1 బై 1 మినిట్ టు మినిట్ తర్వాత అప్డేట్ ఏం జరిగింది అనేది కూడా పోలీసులు క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు నిందితులను అరెస్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళ అంటే నిందితులను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, కొన్ని రిమాండ్ రిపోర్ట్ కూడా రాశారు. తర్వాత పోలీసులు కూడా చేసిన ఎంక్వైరీలో కూడా గ్రౌండ్ లెవెల్లో సీసీ ఫుటేజ్ తీసుకున్నారు, తర్వాత నిందితుల కాల్ డేటా తీసుకున్నారు, కాల్ లొకేషన్ తీసుకున్నారు, తర్వాత పబ్బు కానీ పబ్బులో పనిచేస్తున్న కొందరు వ్యక్తులు తర్వాత బేకరీలో పనిచేస్తున్న కొందరు వ్యక్తుల స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. కానీ ఛార్జ్షీట్ వేసే ముందు అంటే ఈ కేసులో ఫైనల్గా ఎంక్వైరీ చేసిన తర్వాత లాస్ట్గా రిపోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేసేదే ఛార్జ్షీట్. ఈ ఛార్జ్షీట్ వేసే ముందు పోలీసులు ఒక్కటికే 10 సార్లు కూడా మొత్తం అన్ని విషయాలు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చిన్న మిస్టేక్ జరిగినా కానీ అక్యూజుడు ఈ కేసు నుంచి ఎస్కేప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ చిన్న అవకాశం కూడా మిస్ చేసుకోకుండా పోలీసులు పకడ్బందుగా అన్ని రూట్లలో కూడా ఎంక్వైరీకి ఒక్కటికే 10 సార్లు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే లాస్ట్ మంత్ 28 రోజు అసలు ఏం జరిగింది అంటే 6 నిందితులు పబ్బుకి ఏ టైంకి వచ్చారు, పబ్బులో యువతిని ఏ టైంతో వాళ్ళు మాట్లాడడం జరిగింది, ఏ విధంగా పరిచయం చేసుకున్నారు, పరిచయం చేసుకున్న తర్వాత పబ్బు నుంచి కిందికి ఏ టైంకి దిగారు, తర్వాత మొదట్లో బెంజ్ కార్లోకి ఎంతమంది ఎక్కారు, అమ్మాయిని తీసుకొని ఎంతమంది ఎక్కారు, బెంజ్ కార్లు ఎక్కిన తర్వాత బెంజ్ కార్లో ఎన్ని గంటలు ఏ ప్లేస్లో తిరిగారు, ఎవరెవరు ఉన్నారు ఆ కార్లో, ఆ టైం కూడా మొత్తం పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. దాంతోపాటుగా బెంజ్ కార్ నుంచి ఇనోవా కార్లోకి షిఫ్ట్ కావడం, అక్కడ నుంచి పెద్దమ్మగుడి టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా తీసుకెళ్ళి అక్కడ ఒకరి తర్వాత ఒకరు గ్యాంగ్ రేపుకి పాల్పడడం, దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చి యువతిని పప్పు దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోవడం, ఇదంతా కూడా గ్రౌండ్లో 28 రోజు ఏం జరిగింది అనేది కానించి అంటే క్రైమ్ మొదలైన కానించి క్రైమ్ ఎండ్ వరకు కూడా మొత్తం మినిట్ మినిట్ నిందితుల నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు 6 వ్యక్తులు కూడా మరి కాసేపట్లో 6 కూడా పోలీసులు కస్టడీ తీసుకున్న తర్వాత 6 కూడా ఆ రోజు 28 లాస్ట్ మంత్ 28 రోజు ఏం జరిగింది, పబ్బు క్రైమ్లో అంటే పబ్బులో క్రైమ్ మొత్తం స్కెచ్ స్టార్ట్ అయింది, ఆ పబ్బు క్రైమ్ స్కెచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ ఎండింగ్ వరకు కూడా పబ్బుకి తీసుకొచ్చారు, అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఆ మధ్యలో మొత్తం ఏం జరిగింది మొత్తం పోలీసులు ఇప్పుడు కీలకంగా ఆ విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ నుంచి నిందితులను కూడా పోలీసులు బయట తీసుకెళ్లి గ్రౌండ్లో ఏం జరిగిందనేది మొత్తం వాళ్ళ దగ్గర నుంచి స్వయంగా వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆ ప్రక్రియ కొనసాగుతుంది. పోలీసులు
ఆ 28th రోజు మీద మెయిన్ గా కీలకంగా దర్యాప్తు దృష్టి సారించారు కాబట్టి ఎందుకంటే చార్ షీట్ లో అదే మెన్షన్ చేయాలి ఆ 28th జరిగిన క్రైమ్ మీదనే మొత్తం ఇప్పుడు పోలీసులు దృష్టి సారించారు అదే మొత్తం ఇప్పుడు కేసులో భాగంగా అదే ఇన్వెస్టిగేషన్ లో చార్ షీట్ లో వేయడానికి ప్రధాన అంశంగా అదే ఉపయోగపడుతుంది కాబట్టి పోలీసులు వీరి దగ్గర ఆల్రెడీ వీరు కలెక్ట్ చేసుకున్న కాల్ డేటా కావచ్చు సీసీ కెమెరాల ఫుటేజ్ కావచ్చు ఆ టైం లో నిందితులు ఎక్కడెక్కడ లొకేషన్ లో తిరిగారు ఆ లొకేషన్ కాల్ టవర్ సంబంధించిన డేటా కూడా తీసుకున్నారు పోలీసులు ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇవన్నీ వాళ్ళ దగ్గర పేపర్లు స్టేట్మెంట్ రికార్డులు అన్ని పెట్టేసుకున్న తర్వాత ఆ ఎవిడెన్స్ ఆధారంగానే ఆరుగురు నిందితులను కూడా గ్రౌండ్కి తీసుకెళ్తారు ఈరోజు గ్రౌండ్కి తీసుకెళ్ళి ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఎంత టైం స్పెండ్ చేశారు ఆ రోజు క్రైమ్ సీన్ ఎలా జరిగింది అంతా కూడా ఏ టు జెడ్ నిందితుల నుంచి కూడా పోలీసుల వివరాలన్నీ కూడా రాబడతారు ఆ రాబడిన తర్వాత అవన్నీ కూడా వివరాలు గ్రౌండ్లో రాబడిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ క్వశ్చనింగ్ చేసుకుంటారు ఒక్కటి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుంటారు నిందితులు చెప్పిన కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు గ్రౌండ్ లో ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ ఆధారంగా రెండు రిపోర్ట్లు ట్యాలీ అవుతున్నాయా లేదా కూడా కన్ఫర్మేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా చిన్న లోపాలు కూడా లేకుండా చిన్న మిస్టేక్ లేకుండా పోలీసులు అయితే పకడ్బందీగా ప్లాన్ తోటే ముందుకెళ్తారు తెలవాలి తెలుస్తున్నట్టుంది అయితే దీన్ని బట్టి చూస్తే ఈవినింగ్ తర్వాత అంటే మధ్యాహ్నం వరకు గ్రౌండ్లో నిందితులకు సంబంధించిన ఎంక్వైరీ రిపోర్ట్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది మధ్యాహ్నం తర్వాత స్టేషన్కి ఆరుగురు నిందితులు కూడా తరలించిన తర్వాత ఇక్కడ మళ్ళీ క్వశ్చనింగ్ స్టార్ట్ అవుతుంది రేపటితో మాత్రం సాధుతిని మాలిక్ క్వశ్చనింగ్ సంబంధించి రేపటితో అతని ప్రక్రియ క్వశ్చనింగ్ విచారణ కంప్లీట్ అవుతుంది కాబట్టి మిగతా అతను ఈ రెండు రోజులు అంటే పోలీస్ కస్టడీలో సాదుద్దీన్ మాలిక్ ఏవైతే కీలక అంశాలు వెల్లడించాడో ఆ వెల్లడించిన అంశాల ఆధారంగా ఐదుగురు మైనర్ల ముందు కూడా ఆ క్వశ్చన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా రిపోర్ట్లు పెట్టి కూడా ఐదుగురిని కూడా విచారించి వాళ్ళ దగ్గర నుంచి కూడా కీలకమైన విషయాలు రాబట్టడానికి అవకాశం ఉంది ఈ కేసులో సూర్య చూసుకుంటే మొత్తానికైతే పోలీసులు అన్ని విధాలుగా మెయిన్గా ఈ కేసులో పోలీసులు చాలా కీలకమైన ఆధారాలు సేకరిస్తున్నారు ఒకటి టెక్నికల్ ఎవిడెన్స్ ఈ కేసులో చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడతాయి అవి మాత్రమే వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగిరు అనడానికి పోలీసుల ముందున్న ప్రజెంట్ ఎవిడెన్స్ సీసీ కెమెరాలు అదొకటి ఇప్పటికే కలెక్ట్ చేశారు మరొకటి ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కారులో నుంచి కూడా కొన్ని తీసుకునే సైంటిఫిక్ ఎవిడెన్స్ కారులో నుంచి కొన్ని సేకరించే ప్రయత్నం చేశారు కానీ నిందితులు అప్పటికే ఆ కార్ని పోలీసు రికవర్ చేయడం లేట్ అయిపోయింది తర్వాత నిందితులు ఆ కారులో ఉన్న సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కొద్దిగా ధ్వంసం అంటే కిల్ చేసే ప్రయత్నం చేసినట్టు కూడా పోలీసు ప్రైమరీ ఎంక్వైరీలో కూడా తేలింది కానీ మాక్సిమం ట్రై చేస్తున్నారు ఎంత వీలైతే అంత సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే రేప్ కేసులో మెయిన్గా అక్యూజుడికి చాలా గట్టిగా కోర్టులో పోలీసులు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలంటే కనుక చాలా బలంగా వాదించాలని కూడా ఇక్కడ సైంటిఫిక్ ఎవిడెన్స్ చాలా కీలకం కాబట్టి ఒకటి సైంటిఫిక్ ఎవిడెన్స్ మీద పోలీసులు దృష్టి సారించారు మరొకటి టెక్నికల్ ఎవిడెన్స్ అంటే సీసీ ఫుటేజ్ వీటి ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మొత్తానికైతే ఈ రోజు గ్రౌండ్లో ఆరుగురు నిందితుల స్టేట్మెంట్ గ్రౌండ్ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత స్టేషన్ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని తిరిగి క్వశ్చనింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సూర్య థ్యాంక్ యూ రవికిరణ్